Spaghetti pe dem lot din mapă. నమస్కార సర్పంచ్ గారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మేము ఆదర్శ గ్రామాలను ఎంచుకొని వాటి మీద పరిశోధించడానికి వచ్చాము. సరేనండి, చాలా సంతోషం. అందులో భాగంగా అన్ని రంగాల్లో ముందున్న మీ తిమ్మాపూర్ గ్రామాన్ని మేము ఎంచుకున్నాము. మీరు మీ పాలకవర్గం ప్రత్యక్షంగా మీ అభివృద్ధి పనులను మాకు చెప్పినట్లయితే మా పరిశోధనకు దోహదపడుతుంది. మా పాలకవర్గం మీకు దగ్గర ఉండి చూపిస్తాం. ఒకప్పుడు పొద్దున్నే లేవంగానే చెమ్ము పట్టుకొని ఆడవాళ్ళం బయటికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంతేకాదు, చీకట్లో పోవాలన్నా, వర్షాకాలంలో వర్షంలో పోవాలన్నా విషపురుగుల ద్వారా కూడా చాలా ఇబ్బంది కలిగేది. అంతేకాదు, బయటికి పోవడం వల్ల ఊళ్ళో ఉన్న నీరు కూడా కలుషితం అయ్యేది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేది. దీనికోసం మేము ప్రతి ఇంటింటికి తిరిగినాం, అందరిలో చైతన్యం తీసుకొచ్చినాం. కొద్ది రోజుల్లోనే మా గ్రామంలో పైఖానాలు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఎవ్వరం బయటికి పోతలేం. ఇలా 100% బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా ప్రకటించుకున్నాం. గ్రామ ప్రగతిలో భాగంగా ఇప్పుడు మేము చెత్తపై దృష్టి సారించాం. దీని కొరకు ప్రతి ఇంటింటికి 2 చెత్త బుట్టల్ని పంపిణీ చేశాం. ఒకటి తడి చెత్త కొరకు, ఇంకోటి పొడి చెత్త కొరకు. తడి చెత్తని ఎట్లా వేరు చేయాలి, పొడి చెత్తని ఎట్లా వేరు చేయాలన్న దానిపైన ప్రజల్లో అవగాహన కూడా కల్పించినాం. ఇగో గిట్ల ట్రాక్టర్ల ద్వారా, ట్రైసైకిళ్ల ద్వారా ఇంటింటికి ప్రతిరోజు వెళ్ళి చెత్తను సేకరిస్తాం. గిట్ల సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్కి తరలిస్తాం. గిట్ల మా గ్రామం ఓడిఎఫ్ నుండి ఓడిఎఫ్ ప్లస్ వైపు ప్రయాణం సాగిస్తోంది. ఇలా షెడ్కి తరలించిన చెత్తను ఏం చేస్తారు? ఏం చేస్తామో మీకే ప్రత్యక్షంగా చూపిస్తాం, పదండి. ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తని ఈ సెగ్రిగేషన్ షెడ్కి తరలిస్తారు. ఇక్కడ తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారో మా సెక్రటరీ గారు చెప్తారు. సేంద్రీయ ఎరువుని కంపోస్ట్ షెడ్లో 2 అరలలో చేయడం జరుగుతుంది. ప్రతి అరలో మేము కంపోస్ట్ తయారు చేసేవి ఎలా చేస్తామంటే, కింది పొరలో మేము ఎర్రమట్టి ఒక లేయర్ వేయడం జరుగుతుంది. తర్వాత కొంత ఇసుకను కూడా మిక్స్ చేస్తాము. దానిపైన కొబ్బరి పీచు ఒక లేయర్ వేస్తాము. దానిపైన కొంత మాగిన ఎండు ఆకులు లాంటివి వేస్తాము. దానిపైన కొద్దిగా పేడ ఒక పొర కానీ పేడ నీళ్ళు కానీ వాడడం జరుగుతుంది. దానిపైన ఈ వేస్ట్ ఏది గ్రామంలో సేకరించినటువంటి తడి చెత్తని దాన్ని వేస్తాము. దానిపైన కూడా మళ్ళీ ఒక పేడ నీళ్ళు వాడి మళ్ళీ కూడా ఈ ఎండుగడ్డి వేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు దానికి వాటరింగ్ చేస్తాము. అట్లాగే ఈ పొరలో కొబ్బరి పీచు దగ్గర పొరలో మేము వానపాములు కూడా వేయడం జరిగింది. వాటి ద్వారా కూడా ఈ సేంద్రీయ ఎరువు తయారు కావడం జరుగుతుంది. రాష్ట్రంలోని తిమ్మాపూర్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీసుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ విధి విధానాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వ ఆదేశముల మేరకు తిమ్మాపూర్ గ్రామంలో రూప్ వాటర్ హార్వెస్టింగ్ కొరకు మేము ఈ తిమ్మాపూర్ గ్రామంలో 7 ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు తయారు చేయడం జరిగింది. ఇదే మా అంగన్వాడీ కేంద్రం. మా తిమ్మాపూర్ గ్రామంలో 4 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి సేవలు అందిస్తారో మీరు చూడండి. మా
గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మా గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ హెల్త్ సెంటర్ల గర్భిణీలకు వివిధ రకాల వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాం. మా గ్రామంలోని ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు మా ఆరోగ్య సిబ్బంది ఐకేపీ వివోఏలు.